నమస్తే అండి, బోస్ కుమారి కేఏ పాల్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాడు, వాళ్ళ త్యాగను వెళ్ళిపోమని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాడు. మరి ఆయన సడన్గా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి, నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాజకీయాలుగా మాట్లాడాలి, కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన అడగాలి అనేటువంటి విధంగా మరి వచ్చి ఆ నుంచొని ఆ కూర్చొని ఏదో చేసేటువంటి ప్రయత్నం చేశాం. ఆయన లేరండి వెళ్ళిపోండి అనేటువంటి కోణంలో మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడంతో వెను తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. నన్ను గెలిపించేస్తున్నారు, నేను రాష్ట్రంలో సీఎం అయిపోతున్నాను అనేటువంటి కోణం. మీరు ఒకప్పుడు దైవజనులుగా ఉన్నారు, మరి ఇప్పుడు దైవజనులుగా ఉన్నారా లేదో ఒకసారి ఆలోచించుకోండి. అసలు మీ గురించి మాట్లాడటం టైం వేస్ట్, అసలు వాస్తవంగా మాట్లాడితే. కానీ ఒక వివాదం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది అంతే. అంటే ఒకప్పుడు మిమ్మల్ని చాలా పవిత్రంగా చూసినటువంటి, ఒక దైవజనులుగా చూసినటువంటి ప్రజలు మీరు మీటింగ్ పెడితే కొన్ని, అంటే ఇన్ని లక్షల మంది ఒక సభకు వస్తారా అనేటువంటి విధంగా, ఒక ఆయన చేయి తగిలితే చాలు అని చెప్పేసి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, దేశాధ్యక్షులు కూడా తాపత్రయపడతారా? ఒక గంట స్పీచ్ ఇస్తే సుమారు 7 కోట్ల వరకు కూడా డబ్బులు సంపాదించగలటువంటి శక్తి భగవంతుడు ఇస్తాడంట. మరి ఆయనకి జీసస్ ఇచ్చాడు, సొంత ఫ్లైట్ ఇచ్చాడు, అనేక రకాలైనటువంటి ఆస్తులు ఇచ్చాడు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత డబ్బు ఇచ్చాడు. మామూలు వాస్తవంగా అయితే నేను ఇటీవల ఒక విషయం చూశాను, హోసన్న మిషన్కి సంబంధించి దాస్ గారు అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్, ఆయన డబ్బు వచ్చేదంట విపరీతంగా, కానీ ముట్టుకున్నాడు కదంట ఆయన. అలాగే ఆయన చనిపోయిన తర్వాత సపరేట్గా సమాధి కట్టించొద్దని చెప్పాడంట, సపరేట్గా సమాధి కూడా కట్టించొద్దని చెప్పాడంట. ఎందుకంటే నన్నే ఒక దేవుడిగా కొలిచేస్తూ ఉంటారు, దేవుళ్ళు మనం కాదు, నిజమైనటువంటి దేవుడు వేరే, యెహోవా జీసస్ అనేటువంటి కోణంలో ఆయన చెప్పి చనిపోతే మామూలుగా అందరి సమాధుల్లో పెట్టిన సమాధులు తీసుకెళ్ళి ఆయన్ని భూస్థాపితం చేశారు, అంటే సమాధి చేశారు. అంటే దైవజనులు అంటే డబ్బుకో ఇంకో దానికి ఇంకో దానికో ఆశపడరు, వాళ్ళు ఓన్లీ ఆ ప్రభు సేవలోనే జీవిస్తారు, ప్రభు సేవలోనే మరణిస్తారు. అంటే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితి అది. కానీ కేఏ పాల్ అనేటువంటి వ్యక్తికి మామూలుగా అయితే అన్యులకి అప్పచెప్పాడు. ఇప్పుడు ఆయన ఎస్సీకి సంబంధించి ఇంకోటి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వాస్తవంగా అయితే ఒక హిందూ ఫ్యామిలీస్ నుంచి, అంటే వాళ్ళు వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా హిందూకి సంబంధించినటువంటి వ్యక్తి, ఏదో ఒక క్యాజువల్గా వేరే మాటని వచ్చినటువంటి వ్యక్తి, అంచెలంచెలుగా ఎదుగుతూ దేవుని విపరీతంగా నమ్ముకొని ఒక మంచి దైవజనులుగా మంచి పేరు సంపాదించుకున్నారు. మామూలుగా హిందూయిజానికి సంబంధించి సుప్రభాతాలు కానీ, లేకపోతే ఇట్లా ప్రవచనాలు ఇవన్నీ ఉదయాన్నే టీవీస్లో ఏ విధంగా వస్తాయో, క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి ప్రవచనాలు ఈయనే మొదట వచ్చాయి. ఇంతకుముందు చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి, అసలు ఈయన టచ్ చేస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే, అసలు ప్రజలకైతే కనీసం ఆయన చూస్తే చాలు అనుకునేటువంటి స్థితిలో ఉండేటువంటి వాడైన. కొన్ని లక్షల మంది తరలి వచ్చేవాళ్ళు, విపరీతంగా తరలి వచ్చారు ఈయన సభలకు. అంత స్థాయిని, అంత స్థితిని చూసినటువంటి వ్యక్తి రోజు ఇన్ని అబద్ధాలు. ఓకే రాజకీయం, ఓకే రాజకీయాల్లో అసత్యం పలకాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. మరి అసలు ప్రభు భక్తికి అసలు రాజకీయాలకి ఎలా సూట్ అవుతుంది? సరే సూట్ అయింది, సరే చేయాలని వచ్చారనుకున్నాం, మీరు దైవజనులు కాబట్టి నిత్యం సత్యాన్ని పలకాలి. ఇవన్నీ అయిపోయింది, నేను గెలిచేస్తున్నాను, నేను సీఎం అయిపోయాను ఆల్రెడీ, జనవంతరాన్ని కొరేసుకుంటున్నారు, నేను సీఎం అయిపోతున్నాను ఆల్రెడీ, పవన్ కళ్యాణ్ తమ్ముడు నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, నురా నీకు కొన్ని సీట్లు ఇస్తాను, ఏంటో సొల్లు. నిజంగా కేఏ పాల్ గారు చూస్తే నిజంగా నాకు బాధేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నేను చాలా టాప్లో చూశాను ఆయన, కానీ ఆయన ఆ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్లస్ అసత్యాన్ని ప్రచారం చేసేటువంటి విధంగా, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయనకి సభ్యత్వం అసలు ఆ పార్టీకి అసలు ఉనికి లేకుండా పోయేలా ప్రమాదం వచ్చేసింది ఆయనకి. ప్రజాశాంతి పార్టీకి సంబంధించి అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితులు లేవు, ఎవరు నిలబెడతారు కూడా తెలియదు. కాబట్టి ఎలక్షన్స్లో ఆయన గెలిచేది లేదు, సచ్చేది లేదు, ఆయన కూడా గెలవడు. మరి 2024 తర్వాత మరి ఏమైపోతాడో తెలియదు, రాజకీయాలు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. ఒక పిచ్చోడు అనేటువంటి విధంగా ఒక ముద్రేసేసి మొత్తానికి ఏదో ఆడుకున్నారు. అన్ని బలాల నుండి అన్ని విధానాలు ఉన్నటువంటి వాళ్ళే తట్టుకోలేనటువంటి రాజకీయాలు.
ఈయన మామూలుగా సత్యంగా నిజాయితీగా దైవజనులుగానే దైవజనులుగా వెళ్ళుంటే మామూలు రాజకీయాల్లో రా దైవజనులు రాకూడదని ఏం లేదు, రావచ్చు. ఆయన ఆ దైవికంగానే ఉన్నట్లయితే ఉంటే ఆయనకి నిజంగా మంచి చాలా ఓట్లు పడతాయి, నిజంగా పడతాయి, ఈ రోజుకైనా పడతాయి. కానీ ఆయన ఒక పిచ్చి శాస్త్రాలు, పిచ్చి విధానాలు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి విధానం జనాలు బాగా తీవ్రంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ గారి నుంచి నెగిటివ్గా మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించిన అనుకూలమైనటువంటి మీడియా ఆయన ప్రొజెక్ట్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు అనుకోండి, సాక్షికి సంబంధించినటువంటి వాళ్ళు ఈయన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. దీనికోసం ఉపయోగపడుతున్నాడు తప్ప ఇంకా దేనికోసం ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి లేవు. దయచేసి ఇప్పటికైనా మళ్ళీ ఆ దైవత్వాన్ని ఆపాదించుకుంటే, నేను నన్ను కలవండి లేకపోతే చేపిచ్చేస్తాను అనేటువంటి విధంగా బెదిరిస్తూ ఒకసారి మళ్ళీ ఆ దైవికాన్ని తెచ్చుకునేటువంటి విధంగా అసలు అంత స్థాయిలో చూసినటువంటి వ్యక్తికి నడి బజార్లో ఒక అనామకుడు చెంప మీద కొడితే కుట్టారు ఆయన. నిజంగా చాలా బాధ కలిగినటువంటి పరిస్థితి. నిజంగా దేవుడు శిక్షించడం అంటే అలాగే ఉంటారు. కాబట్టి అంత స్థాయి చూసినటువంటి వ్యక్తి దెబ్బలు తిన్నాడు, నడి రూట్టు మీద దెబ్బలు తిన్నాడు. ఆయన రాక కోసం ఎదురు చూశారు ఫారిన్లో ఎంతోమంది దేశ అధ్యక్షులే ఆయన పాదాల మీద పడతారు. అసలు వాస్తవమే అలాంటి వ్యక్తి ఈరోజు ఇలా అయిపోయాడు. ఈ రోజుకి ఆయన విదేశాల్లో మంచి నేమ్ ఉంటుంది, ఏముండకుండా ఏముండదు. ఈ రోజుకైనా ఆ దైవికాన్ని ఆ దైవత్వాన్ని కానీ ఆపాదించుకోగలిగితే, మళ్ళీ ఆ దైవత్వాన్ని తెచ్చుకోగలిగితే రాజకీయాలు నిలబడతాడు. ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇది కూడా వచ్చు ఏమైతే చూడాలి.